ఓపెన్ టాక్కి స్వాగతం గత కొద్ది రోజుల క్రితం నేను పేపర్ తిరగేస్తూ ఒక న్యూస్ చూశాను ఆ న్యూస్ సారాంశం ఏంటంటే త్వరలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ని నేను కొద్ది రోజుల క్రితం చూశాను అయితే ఇలాంటి స్టేట్మెంట్లు గత నాలుగేళ్ల నుంచి చూసిన నిరుద్యోగ యువత విసిగి చెందిపోయి ఉన్నారు ఇదే పేపర్లో రెండేళ్ల క్రితం ఇంకొక స్టేట్మెంట్ చూశాను త్వరలోనే మెగా డిఎస్సి అని ఒక స్టేట్మెంట్ చూశాను దాదాపు రెండేళ్ళు గడిచిపోయింది ఇంకా వెనక్కి వెళితే నాలుగేళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగాడిఎస్సి తీస్తాను ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు తీస్తాను రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వాటిని మొత్తాన్ని నేను భర్తీ చేస్తానని చెప్తే నాడు నిరుద్యోగ యువత జగన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఓహో నిజమేనేమో జగన్ రెడ్డి గారు వస్తే మనందరికీ ఉద్యోగాలు వస్తాయేమోనని ఆశపడి నాడు ఓట్లేశారు అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి యువత ఓట్లేశారో ఆ రోజు నుంచే వారి దరిద్రం పట్టుకుంది నాలుగేళ్ళు గడిచిపోయింది ఎప్పటికీ ఒక్క నోటిఫికేషన్ తీయలేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో హామీ ఇచ్చారో అందులో ఏ ఒక్క హామీని నిరుద్యోగులకి నేటికి తీర్చలేదు అయితే నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారిని అరెస్టు చేసి అత్యంత ఘోరంగా హింసించింది దాంతో యువత బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నాడు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో గతంలో ఇదే ఉద్యోగాల కోసం వైసీపీ నేతలు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఒక్కసారి గతాన్ని చూసుకుంటే నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు జూన్లో అధికారం చేపట్టిన వెంటనే మూడు నెలలు తిరగకుండానే మొదటి నోటిఫికేషన్లు విడుదల చేశారు మొత్తం ఐదేళ్ల కాలంలో అన్ని రెండు రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు అందులో డిఎస్సి రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్ రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి గ్రూప్ వన్ టూ రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి దానికి అదనంగా గ్రూప్ త్రీ నోటిఫికేషన్ తీశారు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ తీశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భర్తీ చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ భర్తీ చేశారు ఇలాగ నాలుగేళ్ల పాటు నిరుద్యోగ యువతకి ఉద్యోగాల పండగ జరిగింది అయితే మీరు ఒకసారి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని మీరు కూడా ఒకసారి గమనించండి ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో ఉద్యోగాల కోసం ఎవరైనా కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారా ఎక్కడైనా కోచింగ్ సెంటర్లు రన్ అవుతున్నాయా ఒక హైదరాబాద్ని తీసుకోండి హైదరాబాదులో నేటికి కోచింగ్ సెంటర్లు ఖాళీ ఉండవు కానీ మన ఆంధ్రాలో ఇప్పుడు కోచింగ్ సెంటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి నాడు చంద్రబాబు గారు ఉన్న ఐదేళ్ల పాటు మన విజయవాడ విశాఖపట్నం గుంటూరు లాంటి సిటీల్లో ఎక్కడా ఒక్క కోచింగ్ సెంటర్ కూడా ఖాళీ లేదు అంటే వరుసపెట్టి నోటిఫికేషన్లు వస్తుంటే నాడు అభ్యర్థులు కూడా వాళ్ళు కోచింగ్ సెంటర్కి వెళ్ళి శిక్షణ తీసుకునేవారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్గా చెప్పారు అంటే ఆ సంఖ్య అటు ఇటుగా పెరిగి ఇప్పుడు రెండు కోట్లకు చేరుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ నాడు వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అన్నారు నాలుగేళ్ళు గడిచిపోయింది ఇప్పటికీ ఆయన భర్తీ చేసిన డిఎస్సి ఉద్యోగాల సంఖ్య సున్నా ఇంకా అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో కూడా డిఎస్సి ఉండదు ఎందుకనంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంకు దగ్గర పద్దెనిమిది వందల కోట్ల అప్పు కోసం భవిష్యత్తులో మేము ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయము అని షరతుకి అంగీకారం తెలిపి రా కేంద్ర కేంద్ర ప్రభుత్వ పర్మేషన్తో సెంట్రల్ బ్యాంకు దగ్గర పద్దెనిమిది వందల కోట్లు అప్పు తెచ్చుకున్నారు అంటే నాడు ప్రతిపక్షంలో నిరుద్యోగ యువతకి ఉపాధ్యాయ పోస్టులు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి గారు వారి భవిష్యత్తును తీసుకెళ్ళి ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టారు ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధ్యాయ పోస్టులను తాకట్టు పెట్టుకుని అప్పు తెచ్చుకున్న ప్రభుత్వం ఉందా కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉపాధ్యాయ పోస్టులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు దీని మీద ప్రతిపక్షాలు ప్రశ్నించినా నిరుద్యోగ యువత ప్రశ్నించినా నేటికీ ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ గారు రెండు వేల ఇరవైలో త్వరలో మెగా డిఎస్సి అన్నారు మెగా సంగతి దేవుడెరుగు అసలు డిఎస్సీనే లేదు అదే ఉపాధ్యాయులను తాకట్టు పెట్టి ఈరోజు జగన్ ప్రభుత్వం అప్పు తెచ్చుకుంది ఇకపోతే పోలీసు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తాజాగా పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు నిరుద్యోగ యువతకి దీపావళి ముందే వచ్చిందని అంటే నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగ యువతకి దీపావళి ఈరోజు వచ్చిందా మీరు ఈ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పలేదు రేపిస్తాను మాపిస్తానని చెప్పి నాలుగేళ్లు గడిపేసిన జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా లేదు ఎన్నికల సమయం ఇలాంటి సమయంలో కేవలం నిరుద్యోగ యువతను మభ్యపెట్టడం కోసం ఆరు వేల ఐదు పోస్టులు తీస్తున్నామని చెప్పారు అయ్యి తీలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలన్నీ భర్తీ చేస్తానని నాడు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా బయట అప్పుడప్పుడు నా మేనిఫెస్టో బైబులు భగవద్గీత ఖురాను అని అదే మేనిఫెస్టోలో ఈ అంశాన్ని స్పష్టంగా పెట్టారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం మెగాడిఎసీ తీస్తామని మరి ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బైబులు కురాను భగవద్గీత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో హామీలు ఏమైపోయినాయి గట్టిగా మాట్లాడితే నేను తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశానని చెప్పి ఇదే జగన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ మేనిఫెస్టోలో ఎన్ని హామీలు చేశారని ఎవరైనా నిలదీస్తే మాత్రం ఆయన దగ్గర సమాధానం ఉండదు గట్టిగా ప్రశ్నించిన వారి సంగతి మనకు తెలుసు కదా ఏదైతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ తీస్తానని చెప్పాడో అదే పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించడం మనకు తెలుసు రాష్ట్రంలో ఇప్పుడున్న పోలీసుల పరిస్థితి కూడా అత్యంత దయానీయ స్థితిలో ఉంది వారిని ప్రతిపక్షాలను అనగదొక్కుకోవడానికి వాడుకుంటున్నారు తప్ప పోలీసులకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు వచ్చిన కొత్తలో ఒక రెండు మూడు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు అడావిడి చేశారు ఏంటి అడావిడి వీక్లీ ఆఫ్ ఇస్తున్నాం పోలీసులకి మేము వాళ్ళ మానసిక ప్రశాంతత కల్పిస్తున్నా అని చెప్పి అడావిడి చేశారు అది కేవలం మూడు నాళ్ళ ముచ్చటే మొదటి రెండు మూడు నెలలు మాత్రమే వీక్లీ ఆఫ్ ఇచ్చారు ఈ మధ్యన మనం చూసాం ఒక కానిస్టేబుల్ సేవ్ పోలీస్ అని చెప్పి రోడ్డు మీదకు వచ్చినందుకు ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన మీదే తిరిగి కేసులు పెట్టి అత్యంత ఘోరంగా వేధించాడు ఆయన చేసిన పాపం ఏంటండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బందుల్లో ఉంది కాపాడని అన్నాడు శాలరీని పడట్లేదు శాలరీలు ఇమ్మన్నారు టీఏడిఏ బకాయిలు ఉంటే వాటిని చెల్లించమని అడిగారు జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రశ్నించిన పాపానికి సస్పెండ్ చేసి అదే కానిస్టేబుల్ మీద వేధింపులు చేసింది ఇకపోతే రెండు వేల ఇరవై జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ల తర్వాత ఒక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేశారు ఆహా సరే ఉద్యోగ క్యాలెండర్ వచ్చింది కదా సరే ఎక్కడైనా నిరుద్యోగ యువత భవిష్యత్తు బాగుపడుతుందని ఆశపడ్డారు కానీ దాన్ని చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళకి బయలు బయలుగమ్మిని చాలామందికి కళ్ళంటా నీళ్ళు వచ్చినాయి ఎందుకనంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా పూర్తి చేయలేదు అంటే నాడు టీడీ టీడీపీ హయాంలో భర్తీ చేసిన పోస్టులు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి భర్తీ చేయలేదు వచ్చిన నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు ఏంటంటే కేవలం గ్రూప్ వన్ టు ముప్పై ఆరు పోస్టులు మాత్రమే ఇచ్చారు ఆయన నోటిఫికేషన్లో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కేవలం నాలుగు వందల యాభై పోస్టులు మాత్రమే మెన్షన్ చేశారు అసలు ఆయన ఇచ్చిన మొన్న మెన్షన్ చేసిన క్యాలెండర్లో డిఎస్సి ఊసే లేదు ఆయన రెండు వేల ఇరవై జూన్లో ఇచ్చి రెండు వేల ఇరవై జూలై ఆగస్ట్ నాటికి పూర్తి చేస్తానని చెప్పాడు రెండేళ్లు గడిచిపోయింది ఆ ఇచ్చిన గ్రూప్ వన్ టూ ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేయలేదు తర్వాత ఆయన చెప్పిన నాలుగు వందల యాభై పోస్టులు నేటికి భర్తీ చేయలేదు కానీ ఒక్కసారి మనం గతాన్ని చూసుకుంటే యువతకు ఎవరు మేలు చేశారనేది ఒకసారి మనం ఆలోచిస్తే నాడు టీడీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే నోటిఫికేషన్ తీశారు రెండు గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్ల ద్వారా దాదాపు పదిహేను వందల పోస్టులు భర్తీ చేశారు గ్రూప్ త్రీ ఫోర్ నోటిఫికేషన్ల ద్వారా దాదాపు రెండు వేల పోస్టులు భర్తీ చేశారు రెండు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల ద్వారా పదివేల పోస్టులు భర్తీ చేశారు రెండు డిఎస్సీల ద్వారా దాదాపు పదిహేడు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు వీటికి అదనంగా గ్రూప్ ఫోర్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది ఏఈఈ వంటి అనేక పోస్టులు తీశారు ఒకసారి యువత ఆలోచించుకోవాలి రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత నిజమైన మేలు మీకు జరిగిందా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆయన సాక్షిలో కానివ్వండి లేదా ఇతర ఏదైనా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఏమని వస్తాయి అంటే వాటిల్లో మేము లక్షల సంఖ్యలో పోస్టులు ఇచ్చాం ఏంటనుకుంటున్నారు ఆ పోస్టులు వాలంటీర్ పోస్టులు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లే చెబుతున్నారు అంటే ప్రతిపక్షంలో నేను ఇస్తాను అని చెప్పిన ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు కదా ఆర్టీసీ ఉద్యోగాలు ఎప్పుడో వచ్చిన ఆర్టీసీ ఉద్యోగాలు గత పది ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు నేను ప్రజలకు చెప్పదాల్సింది ఒకటే ఒక్కసారి మీరు ఆలోచించండి వచ్చిన తర్వాత మనకేం జరిగింది గతంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరగపోతుంది మనకి ఎవరు మేలు చేశారనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ముందుగా అన్ని వర్గాలు నష్టపోయినాయి రాష్ట్రంలో ఆ విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా యువత ఎక్కువ నష్టపోయింది మోసానికి దగాకి గురైంది కాబట్టి యువత నేటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను